मुख्यमंत्री जगन एपी अन्नी रकालुगा नाशनम चेस्तुन्नारनी टीडीपी नेता माजी मंत्री यनमल रामकृष्णुडु मंडिपड्डारु। राष्ट्रंलो अभिवृद्धि निल अप्पुलु फुल्लनी एद्देवा चेशारु। जगन तीरु वल्ल एपीलो पेट्टुबडुलु पेट्टेंदुकु पारिश्रमिकवेत्तलु वाणिज्यवेत्तलु एवरु ముందుకు రావటం లేదని విమర్శించారు। తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం పెదసంకర్లపూడిలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవంలో టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు। సీఎం జగన్ పై విమర్శలు కుప్పించారు। पादयात्रा चंद्रबाबुना गारी राजनीति మరుపుల్ రాజా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పట్టు విడవకుండా సమానంగా పనిచేస్తూ కార్యకర్తల్లో మమేకంగా కాకుండా అదేవిధంగా నాయకుల్లో కూడా అందరితో స్నేహ పాత్ర వహిస్తూ మంచి ఆర్గనైజర్ కూడా తన యొక్క ఫలితనాన్ని ఎస్టీఎం కార్పొరేషన్ ఎలక్షన్లో చూసిన ప్రజలు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ప్రజల్ని ఆకట్టుకునేటువంటి మనస్తత్వం ప్రజల్లో మమేకమై కలిసి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడిని ఈ నియోజకవర్గం పోషిస్తూ ఉంది। ఎందుకంటే ఈ రోజున అప్పుల పాలైంది రాష్ట్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఈ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా ఇటువంటి స్థాయిలో అప్పుల పాలైనటువంటి రాష్ట్రం ఎక్కడా లేదు। వైపు అప్పుల పాలైంది చాలామంది అనుకుంటారు ఈ అప్పుల వల్ల ప్రభుత్వమే చేస్తుంది కదా మాకేం సంబంధం, కానీ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పైసా కూడా అక్కడ ఉండేటువంటి ప్రజల మీద కూడా భారం పడుతుంది। ఆ భారం పడేది కూడా మనం తెలియకుండానే భారం పడుతుంది। రాష్ట్రం కూడా నేను చెప్పాను ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల పైన సంవత్సరానికి అప్పులు చేసేటువంటి 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల పైనే అప్పులు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం। ఇటువంటి నెలకి 2000 కోట్ల పైన అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం నడవడం లేదు। ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదరికం తెచ్చింది। ఎందుకు పేదరికం జరిగిందంటే ఏదో కరోనా అని విడుదల చేశారు। అన్ని రాష్ట్రాల్లో లేని ఈ రాష్ట్రంలోనే పేదరికం ఎందుకు పెరిగింది? దాదాపు పేదరికం చేసుకుని మన ఆల్ ఇండియాలో మనం 2వ ప్లేస్లో ఉంటాడు పేదరిక నిర్మూలన ఫస్ట్ పంజాబ్ ఉండేది తర్వాత మనం ఉండేవాళ్ళు। ముఖ్య కారణం मन आलरे प्रतिपक्ष हेड क्वार आफी सेंटिमेंट इतना चाल मंच जो गातगार जोगराजगार अदे विधि रुपये सुबारागार रामकृष्ण जो डीसीपी चैरम इकड़े आव अदे विधि एमपीपी इकट्ठे आव जी अदे सेंटिमेंट रामकृष्ण गारे आफी ओपन जो सदर्भंगी అంతేగా ఈ ప్రతి పార్టీ నియోజకవర్గంలోనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భారీ స్థాయి సంఖ్యలో ఇక్కడ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులారా। పరిశ్రమని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు మరి చాలా కేసులు మనం ఇబ్బంది పడుతున్నాం। ఆర్థికంగా కూడా మరి చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు। చాలా మంది పార్టీని నన్ను కూడా నమ్ముకుని చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు। మీ అందరికీ కూడా నేను ఒకటే అనుస్తాను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది మరి కేసుల పరంగా కానీ ఎవరైతే నిలబడారో భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ ముందు పెట్టి రాజకీయం చేస్తామని చెప్పండి। తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ గురించి ఈ నియోజకవర్గం ప్రజలందరి గురించి కూడా నా ఊపిరి ఉన్నంత వరకు కూడా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా ధన్యవాదాలు।